హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఆర్సీ నివేదిక లీక్ అయిందని చాలా రోజుల నుంచి మనకు వింటున్నాం. మరి ఆ లీక్ చేసిన వారు ఎవరో తెలిసింది. మరి సర్వీస్ రూల్స్ ప్రకారం వారికి శిక్ష వేసే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. పిఆర్సీ రిపోర్టును లీక్ చేసిన వాళ్ళు దొరికినరు. సిఎస్కి చేరినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్, పిఆర్సీ కమిషన్ రిపోర్టు లీక్ చేసిన ఉద్యోగులకు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ముందు సోషల్ మీడియా ద్వారా వివరాలను లీక్ చేసినట్టు ఎంక్వైరీలో బయటపడింది. లీక్ చేసిన ఉద్యోగుల డిపార్ట్మెంటు, వాళ్ళు ఉపయోగించినటువంటి ఫోన్ నంబర్లు, ఎవరెవరికి అందించారు వంటి వివరాలతో రిపోర్టు తయారు చేశారు. దీనిని సైబర్ క్రైమ్స్ ఆఫీసర్లు సిఎస్కు శనివారం రోజు అందజేసినట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని సీనియర్ ఆఫీసర్లు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెల 26న పిఆర్సీ నివేదిక బ్రీఫ్ రిపోర్టును సిఎస్ సోమేష్ కుమార్ యూనియన్ లీడర్లకు పంపించారు. పిఆర్సీ కమిషన్ పూర్తి రిపోర్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో సైబర్ క్రైమ్స్ పోలీసులు ఎంక్వైరీ చేశారు. కేవలం ఫిట్మెంట్ శాతం బయటకు వస్తే ఇబ్బంది లేదని, ఉద్యోగాల ఖాళీలు, ప్రభుత్వ అప్పులు, వడ్డీల వంటి సున్నితమైన వివరాలు లీక్ కావడం వల్ల ప్రభుత్వ లోపాలు వెల్లడయ్యాయని యూనియన్ల లీడర్లు తెలిపారు. కనుక లీక్ చేసిన వారికి సర్వీస్ రూల్స్ ప్రకారం శిక్ష పడాల్సిందేనని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.